हाय फ्रेंड्स नमस्ते अंडी नेनु मी जोस्ना वेलकम टू माय चैनल हाउस वाइफ किचन क्रिएटिव्स ईजी रेसिपीस अंडी ई रोज़ अयिते कम्मनी टेस्टीगा उंडेटुवंटि बच्चलाकु पप्पु अंडी नेनैते ई पद्धतिलो चेस्तानु अदि मीकु ई रोज़ चूपिंचबोतुन्ना चाला सिंपल रेसिपी अंडी इदि राइस लो तर्वात चपातीलो पूरीलो इला देंट्लो अयिना अद्भुतंगा उंटुंदि चाला हेल्दी कूडा अंडी मंची कैल्शियम आयरन पुष्कलंगा उंडेटुवंटि आकुर वीक्ली वन्स तप्पकुंडा तिंटे मंचिदंडी इदैते मन मिद्दे तोटलो वच्चिन बच्चलाकंडी चूसारु कदा एंत फ्रेशिगा उंदो ఒకవేళ మీకు మిద్దె తోటలు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది ఒకసారి ఆ లింక్ ప్రెస్ చేసి ఆ ఛానల్ విజిట్ చేయండి ఓకే అండి ఈ ఆకంతా నేను సన్నగా తరుక్కుంటున్నాను కాడలతో సహా ఇది దుంప బచ్చలు అండి అంటే చెట్టులాగా చిన్నగా పాలకూరలాగా ఉంటుంది తీగ రాదు చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుందండి కాడలతో సహా వేసేసుకోవడమే ఇలా సన్నగా తరిగి పెట్టాను కడిగిన తర్వాత తరిగి పెట్టానండి ఒక కప్పు పప్పు శుభ్రంగా కడిగి కుక్కర్ లో వేసుకుంటున్నాను కొంచెం నానబెట్టానండి నానబెట్టి వేస్తే ఎసిడిటీ కాకుండా ఉంటుంది 1 కప్పు కి 3 కప్స్ వాటర్ వేసుకోవాలండి 3 కప్స్ వాటర్ వేసుకోవాలి లేదు అంటే పప్పు మునిగేంత వరకు వాటర్ వేస్తే సరిపోతుంది కొంచెం జీలకర్ర కొంచెం పసుపు ఒక 3 పచ్చిమిరపకాయలు చించి వేసాను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తే బాగుంటుందండి పప్పు పొంగకుండా మంచిగా చక్కగా ఉడికిపోతుంది మనం తరిగి పెట్టుకున్నటువంటి బచ్చలాకు వేసి బచ్చలాకు పైన కొంచెం చింతపండు వేయాలండి మీకు నచ్చితే టమాటా కూడా వేసుకోవచ్చు కానీ చింతపండుతో చాలా బాగుంటుంది టేస్ట్ కి సరిపడా కారం అండి 1/2 టీస్పూన్ ఇప్పుడు చక్కగా మూత పెట్టేసి మీరు పప్పుకి ఎన్ని విజిల్స్ పెడతారో దానికంటే ఒక విజిల్ ఎక్స్ట్రా పెట్టాలండి ఒక 1 విజిల్ ఎక్స్ట్రా పెడితే సరిపోతుంది నేనైతే 4 విజిల్స్ పెట్టాను 4 విజిల్స్ తర్వాత మన పప్పు చూద్దామండి ఇలా విజిల్ వెయిట్ అంత పోయిన తర్వాత మూత తీసి చూస్తే మన పప్పు ఇలా ఉంది పర్ఫెక్ట్ గా ఉడికిందండి కొంచెం పప్పులు పప్పులుగా ఉంటే చాలా టేస్టీగా ఉంటది కాబట్టి నేను ఇలా పప్పులు పప్పులుగా ఉంచాను మీకు మెత్తగా కావాలంటే మాత్రం ఇంకా సేపు ఇంకొక 2 విజిల్స్ పెట్టుకోండి ఓకే అండి ఇలా పప్పులగానే ఉంటే బాగుంటుంది కొంచెం మెత్తగా చేశాను ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఒక గిన్నె తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి ఆయిల్ కొంచెం తక్కువనే పడుతుంది పప్పులోకి 2 ఎండు మిరపకాయలు చించి వేసాను చక్కగా ఎండు మిరపకాయ వేగిన తర్వాత 1/2 టీస్పూన్ ఆవాలు 1/2 టీస్పూన్ జీలకర్ర కొన్ని వెల్లుల్లిపాయలండి వేసి చక్కగా వెల్లుల్లిపాయ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసానండి కొంచెం కరేపాకు వేసాను వేసి చక్కగా కరేపాకు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం చిటికెడు ఇంగువా వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి చాలా సింపుల్ రెసిపీ అండి ఇప్పుడు ఇదంతా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి ఈ ఉడకబెట్టి పెట్టినటువంటి పప్పు ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా salt వేసుకోవాలండి 1 టీస్పూన్ salt సరిపోతుంది salt వేసేసుకొని అంత చక్కగా కలిపి ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి చక్కగా మగ్గించుకోవాలి ఈ ఉప్పు తర్వాత మనం తాలింపు వేసిన ఫ్లేవర్ అంత దీనికి పట్టుకొని మంచి టేస్ట్ వస్తదండి మూత పెట్టి మగ్గించడం మాత్రం మర్చిపోవద్దండి మీకు కావాలంటే ఈ టైం లో కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఈ రోజు వేయట్లేదండి చక్కగా స్టఫ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఈ సింపుల్ పప్పు చాలా టేస్టీగా ఉంటదండి ఇంతే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటది చాలా హెల్తీ కూడా అండి తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దండి తప్పకుండా లైక్ చేయండి ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి ఓకే అండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి